పట్ల తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ఈ ఒక్కో కథలని మీకు పరిచయం చేస్తున్నాము. ఇలాంటి కథలు మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో మాకు పోస్ట్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పోతాను పోను ఒక్కదాని ఏమన్నా ఆడేదానివి
సిద్ధపురం పోతే పచ్చడి పండుతారు రాజు పాడకాల పోతున్నావా? అనుకున్నది నేను భార్యను కాదా, నేను భర్త కాదా? మా ఇద్దరు భార్య భర్తలకి తప్పుంటదా? మరి పోతున్నావా? పోతే ఎవరు ఆడలేని కలిగిపోతాను లావలక్క మొత్తం ఒప్పటి చేస్తే నేను అలిగిపోతానా? అదేమో ఇలా కొట్టి కన్ను కొడతాను ఎవరా? నువ్వు కన్ను కొట్టు. నాకు నాకు కన్ను కొట్టాతే కానీ కన్ను కొట్టరాదా? నీ లైఫ్ వేస్ట్ బా. మరి బాగా మరిది మరి ఎట్లా మా ఇంట్లో నేర్పే కూడా నచ్చి పూజ ఇటువై 60 రూపాయలు అర్థం కొనుక్కొని కన్ను కొట్టేస్తా కదా అర్థం చూసుకుంటా. దాన్ని కంచుడు తిని ఎందుకు ఆయన ఆకట్టాలి? అదే పూజ కోసం పువ్వు నా కోసం నువ్వు ఒకసారి నాకు నవ్వు నుండి పుట్టుకొస్తుంది. లవ్ ఐ లవ్ యూ బావా. చదురాని మొద్దు మూలకేసి కుద్దు. ఐ లవ్ యూ అంటే అట్లా అన్నట్టు కాదు. ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నట్టు. చెత్తని హేమ్రతి పొత్తు మధుడు వచ్చి బాణం క్లేమారు తాను మోగని ఆగని మోహం ఎవరి తాగని నా అందం నీకే పుట్టింది. స్వప్నం నీటిలో పుట్టింది, కమలం నింగిలో పుట్టింది, నక్షత్రం మనసులో పుట్టింది. పై ప్రేమ కవి కలం మరచిన కోకిల గానం మరచిన సూర్యుడు ఉదయించుడు మరచిన నిన్నెట్టమరుస్తవాణి రూపము బంగారు